Hi students, welcome back to our channel. Mana channel lo embryology series lo ee roju ki sambandhinchi development of frog lo introduction chuddam. So development frog is an amphibian. So amphibian development chadutu aka development lo unnatundi phases gurinchi chuddam. First time channel ku vachinatlayite subscribe chesukondi, like cheyandi, share cheyandi. So mee friends evarunna sare ee topics kavalunna gaani vaatillo comments lo cheppandi. So ikkada డెవలప్మెంట్ ఆఫ్ ఫ్రాగ్ అనగానే వీఆర్ స్టార్టింగ్ విత్ ఫర్టిలైజేషన్ నుంచి స్టార్ట్ చేస్తాం. అంటే రిప్రొడక్షన్లో ఎలాంటి ఫర్టిలైజేషన్ ఎలా జరుగుతుందనే చూస్తున్నాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బ్రీడింగ్ ఇన్ ఫ్రాగ్స్. సో బ్రీడింగ్ ఎలా జరుగుతుంది అనేది చూస్తే, డ్యూరింగ్ మాన్సూన్ సీజన్ ఆర్ మాన్సూన్ పీరియడ్ ఫ్రమ్ జూలై టు సెప్టెంబర్, అంటే జూలై నుంచి సెప్టెంబర్ వరకు మ్యాక్సిమం ఈ సీజన్లో జరుగుతుంది. షాలో వాటర్స్, తక్కువ లోతున్నటువంటి నీళ్ళు జరుగుతుంది అనుకున్నాం. సో జనరల్గా ఆస్మో రిసెప్టర్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ మౌత్, వాటర్ రిలేటెడ్ రిసెప్టర్స్ ఏవైతున్నాయో మౌత్లో ఉంటాయి, మేక్ దేర్ వే టు వాటర్ క్రాకింగ్ బై మేల్స్ అట్రాక్ట్ ఫీమేల్స్. సో అవి ఏమంటామంటే వాటిని నీటిని లోపల తీసుకొని ఆస్మో రిసెప్టర్స్ ఏవైతున్నాయో అవి యాక్టివేట్ అయినప్పుడు అవి పుక్కలించడం అనేది జరుగుతూ ఉండటం వల్ల వోకల్ ఏవైతున్నాయో సౌండ్స్ ప్రొడ్యూస్ అవుతుంటాయి. ఆ సౌండ్స్ మేల్స్ ప్రొడ్యూస్ చేస్తుంటే టు అట్రాక్ట్ ఫీమేల్స్, అది జరుగుతూ ఉంటుంది. కప్పలు బెగబెక అరుస్తూ ఉంటాయి అంటారు కదా, అలా అనమాట. సో మేల్ రికగ్నైజ్ మెచ్యూర్ ఫీమేల్ బై స్వోలెన్ అబ్డోమెన్. సో ఫీమేల్స్, మెచ్యూర్ అయినటువంటి ఫీమేల్లో స్వోలెన్ అబ్డోమెన్ అంటే ఉబ్బిన అంటే ఉదర భాగం ఏదైతే ఉందో ఆ ఉదర భాగం ఉబ్బున వాటిని మేల్స్ ఈజీగా రికగ్నైజ్ చేస్తాయి అన్నమాట. సో మేల్ క్లాస్ప్స్ ఫీమేల్ ఓవులేషన్ అక్కర్స్ అండ్ స్పెమ్స్ షెడ్ సో మేల్లో ఉన్నటువంటి ఫీమేల్ ఏవైతున్నాయో రెండు రకాలు అంటే మేల్ నుంచి స్పెమ్స్ షెడ్ అప్ అయిపోతాయి అన్నమాట. యాంప్లెక్సెస్ అంటాం. సో ఇట్ ఈస్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యాంఫిబియన్స్, ఆ యొక్క పర్టికులర్ టర్మ్ ఏదైతే ఉందో యాంఫ్లెక్సెస్ అంటాం. సో పెయిరింగ్ ఆఫ్ సెక్సెస్, గ్యామెట్స్ డిశ్చార్జ్డ్ ఇన్ టు ది వాటర్, రెండు సెక్సెస్ అంటే మేల్ ఫీమేల్ ఫ్రాగ్స్ పెయిర్ అప్ అయ్యి ఆ గ్యామెట్స్ని వాటర్లోకి డెలివర్ చేయటాన్ని మనం యాంప్లెక్సెస్గా చెప్తాం. సో విచ్ ఈస్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ యాంఫిబియన్స్ అనుకోవచ్చు. స్పానింగ్, ఎగ్స్ లేడ్ ఇన్ వాటర్, ఇర్రెగ్యులర్ మాస్ ఇన్ వాటర్, ఏదైతే ఉందో ఉన్నటువంటి వాటిల్లో ఎగ్స్ అనేవి స్పాన్ అంటే ఏదైతే రిలీజ్ అవుతుందో దాన్ని స్పాన్ అంటాం. సో గ్రూప్ ఆఫ్ ఎగ్స్ని స్పాన్ అని చెప్తుంటాం, అవి ఏవైతేనే వాటర్లో రిలీజ్ అవుతాయి. గ్యామెట్స్ చూసినట్లయితే ఫస్ట్ స్పెమ్ చూద్దాం. స్పెమ్లో మీరు చూస్తే మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ 0.3 mm ఉంది. సో దేర్ ఆర్ త్రీ పార్ట్స్ జనరల్గా, హెడ్, మిడిల్ పీస్, టెయిల్ ఉంటాయి. సో మీరు చూసినట్లుంటే హెడ్లో యాక్రోజోమ్ ఉంది, అట్ ద సేమ్ టైమ్ యాక్రోజోమ్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ది గాల్జి కాంప్లెక్స్. సో సపోజ్ ఇది ఒక గ్యామెట్ అనుకుంటే స్పెమ్లో యాక్రోజోమ్ ఈ పార్ట్ అనుకుంటే యాక్రోజోమ్ డెరివేషన్ ఆఫ్ మనం ఇదేం చూస్తుందంటే గాల్జి కాంప్లెక్స్ మాడిఫై అయితే ఈ యొక్క యాక్రోజోమ్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ ఫీస్ ఏదైతే ఉందో మనం చూస్తే యాక్రోజోమ్తో పాటు హెడ్ రీజన్ దగ్గర మనకి న్యూక్లియస్ ఉంటుంది, విచ్ కంటైన్స్ డిఎన్ఏ, డిఎన్ఏ ఉన్నటువంటి న్యూక్లియస్. అండ్ మిడిల్ పీస్ సెంట్రియోల్స్ ఉన్నాయి, మైటోకాండ్రియా. సపోజ్ ఈ పార్ట్ అంతా మిడిల్ పీస్ అనుకుంటే సెంట్రియోల్స్ అండ్ మైటోకాండ్రియా. టెయిల్ కంటెంట్స్ యాక్సిల్ ఫిల్మెంట్, చూస్తే యాక్సిల్ ఫిల్మెంట్ అట్ ద సేమ్ టైమ్ సైటోప్లాజం ఉంటుంది. సో మేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పెమ్ని మనం అలా డిస్క్రైబ్ చేసుకోవచ్చు. ఫీమేల్ చూసుకుంటే ఎగ్ తీసుకుంటే టీలో లెస్తల్. సో లెస్తల్ అంటే అక్కడ యోక్, తక్కువ యోక్ ఉన్నటువంటిది. మీసో లెస్తల్ మామూలుగా ఉన్నటువంటిది. రిలీజ్డ్ ఫ్రమ్ ఓవరీ ఇన్ ప్రైమరీ ఊసైట్, ప్రైమరీ ఊసైట్ అంటే ఏదైతే ఉందో పర్టికులర్ ఓవరీ నుంచి ఎగ్ రిలీజ్ అవుతుంది. ఎన్క్లోజ్డ్ బై వైటలిన్ మెమ్బ్రేన్. సో ఎగ్ యోక్ ప్రిపేర్ అవ్వడానికి ఈ వైటలిన్ ఏదైతే ఉందో అది అనుకుంటుంది. సో 60% ప్రోటీన్స్ ఉంటాయి, 40% ఫ్యాట్ అనేది మనము ఎగ్లో చూడొచ్చు. సపోజ్ ఇలాంటి ఒక ఎగ్ చూసుకున్నట్లయితే ఇది ఎనిమల్ పోల్ అంటాం, ఇటువైపు ఉన్నదాన్ని వెజిటల్ పోల్గా చెప్తాం. న్యూక్లియస్ ఉన్నటువంటి వైట్ ఇటువైపు ఏదైతే ఉందో యానిమల్ పోల్గా చెప్తాం, రిమైనింగ్ వెజిటల్ పోల్ అని చెప్తుంది. సో పిగ్మెంట్ ఇక్కడ చూస్తే మనం కవరింగ్ చేస్తూ న్యూక్లియస్ని కవర్ చేస్తూ ఉన్నటువంటి ఈ పర్టికులర్ పార్ట్లో టూ వైటలిన్ మెంబ్రేన్స్ ఉన్నాయి. ఈ బయట ఉన్నటువంటి దాన్ని అవుటర్ వైటలిన్ మెంబ్రేన్ అంటాం, దీన్ని ఇన్నర్ వైటలిన్ మెంబ్రేన్ అంటాం. సో యోక్ ఉంటుంది, యోక్ ఏదైతే ఉందో పిగ్మెంటెడ్ యానిమల్ హెమిస్పియర్ అంటే ఈ సగభాగాన్ని అలా చెప్తాం. దాంతోపాటు యోకి వెజిటల్ పోల్ ఏదైతే ఉందో కింద ఉన్నటువంటి పార్ట్ వరకు యోకి వెజిటల్ పోల్ అంటాం. సో ఇలాంటి పార్ట్స్ ఉన్నటువంటిది ఒక గ్యామెట్, అది ఫీమేల్ గ్యామెట్ ఎగ్స్గా చెప్తాం, దాన్ని స్పాన్ అంటాం. గ్రూప్ ఆఫ్ ఎగ్స్ని స్పాన్ అని చెప్తాం అన్నమాట. సో ఇప్పుడు మనం మేల్ గ్యామెట్ చూసాం, ఫీమేల్ గ్యామెట్ చూసాం. ఫర్టిలైజేషన్ తర్వాత ఎగ్లో చాలా చేంజెస్ వస్తే ఎలాంటి డెవలప్మెంట్ వచ్చేసి ఉంటాయనేది మనం ముందు ముందు వీడియోలో చూస్తాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.